సెంట్రల్ సిల్క్ బోర్డ్ కేంద్ర పట్టు పరిశోధనా సంస్థ వారు రూపొందించినటువంటి పట్టు విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ సంస్థ ఆధ్వర్యంలో నడుపుచున్నటువంటి వస్త్ర దుకాణాన్ని ఇతర కుటుంబాల వాళ్ళు సందర్శించినప్పుడు ఆసక్తికరమైన సంఘటన జరుగుతోంది. భారతదేశంలో పండుగలకి వివాహాలకి ప్రతి కుటుంబము కూడా పట్టు వస్త్రాలు కొనటం ఆనవాయితీ. అయితే ఈ పట్టు ఎక్కడ నుండి లభిస్తుందనేది కుటుంబ సభ్యుల మధ్య చర్చ జరుగుతున్నప్పుడు షాపులో ఉన్నటువంటి వ్యక్తి ఆ పట్టు పరిశ్రమ గురించి వీరికి చెప్పదలుచుకున్నాడు. కర్ణాటక రాష్ట్రంలో శివకుమార్ అనే ఈ రైతు గత 6 సంవత్సరాల నుండి మల్బరీ తోటని పెంచుతూ పట్టు పరిశ్రమని వ్యవసాయంగా పరిగణిస్తూ ఉన్నాడు. ఈ రైతు గత 6 సంవత్సరాల నుండి కేంద్ర సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల సలహాలతో మల్బరీ తోటని పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టి అధిక ఆదాయాన్ని పొందానని చెబుతున్నాడు. ఈ మల్బరీ చెట్ల మీద పురుగు మందు స్ప్రే చేయటం లేదు. స్వచ్ఛమైన నీటిని, ఎరువులతో కూడుకున్నటువంటి నీటిని మాత్రమే స్ప్రే చేస్తూ ఉన్నాడు. భారతదేశంలో 90% మల్బరీ పట్టే ఉత్పత్తి అవుతున్నది. మిగిలిన 10% టస్సార్, ఈరి, మూగ అనే మిగిలిన 3 రకాలను పండిస్తూ ఉన్నారు. మన భారతదేశంలో మల్బరీ పట్టు అనేది ఇండోర్ అంటే గది లోపల షెడ్ల లోపల పట్టు పురుగుల్ని పెంచి పట్టుని ఉత్పత్తి చేస్తే టస్సార్, ఈరి, మూగ అనేవి బహిరంగ ప్రదేశాల్లో చెట్ల మీద పెంచుతున్నటువంటి వెరైటీలు. ప్రతి పట్టు పురుగు తన జీవిత చరిత్రలో 4 దశలు ఉంటాయి. కర్ణాటక రాష్ట్రంలో రామనగరం అనే ప్రాంతంలో పట్టు పరిశోధనా కేంద్రం ఉన్నది. ఇక్కడ శాస్త్రవేత్తలు అత్యాధునికమైనటువంటి అంటే మంచి నాణ్యమైనటువంటి సంకరజాతి పట్టు పురుగులను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క పట్టు పురుగు 500 గుడ్ల వరకు పెడుతూ ఉంటుంది. ఈ మొత్తాన్ని కలిపి సీడ్ అంటారు. ఈ గుడ్లు నీలిరంగు దశకు చేరినప్పుడు పొదకటం ప్రారంభించి గ్రుడ్డు నుండి లార్వా వెలుపలికి వస్తుంది. వచ్చి రావటంతోనే మల్బరీ ఆకుల్ని తింటూ 25 రోజుల్లో 10,000 రెట్లు సైజు పెరుగుతుంది. ప్రతి లార్వా 4 సార్లు చర్మాన్ని విడిచి కొత్త చర్మాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. దీనిని నిర్మోచనము లేక మౌల్టింగ్ అని పిలుస్తారు. ప్రతి మౌల్టింగ్ తర్వాత ట్రేల్లో ఈ పట్టుపురుగుల్ని మారుస్తూ 4వ నిర్మోచనము తర్వాత ఈ పట్టుపురుగుల్ని చంద్రికలు అనబడే వెదురుతో తయారు చేసినటువంటి ట్రేల్లో వీటిని వదిలిపెడితే అవి గూళ్ళు అల్లుకుంటాయి. ప్రతి లార్వా తన శరీరంలో ఉన్నటువంటి 2 గ్రంథుల నుండి నిరంతరము
పొట్టు దారాన్ని ఉత్పత్తి చేస్తూ 10 రోజుల్లో గూడుని అల్లుకుంటాయి. వీటిని కకూన్స్ లేక పట్టుకాయలు అంటారు. ఆ తదుపరి పొట్టుకాయ నుండి రెక్కల పురుగు బయటికి వచ్చేస్తుంది. ఈలోపే వాటిని మార్కెట్కు తీసుకువెళ్ళి పొట్టుకాయలని మార్కెట్లో అమ్మివేస్తూ ఉంటారు. ఇక్కడ రామాంజనేయులు అనే శాస్త్రవేత్త పట్టుగుడ్ల యొక్క నాణ్యత గురించి తెలుపుతూ ఉన్నాడు. ఈ 4 దశలు పూర్తయిన తర్వాత శివకుమార్ తన పట్టుకాయలను కర్ణాటక రాష్ట్రంలో రామ్నగరం అనే ప్రపంచంలో అతిపెద్ద పట్టు మార్కెట్కి తీసుకువచ్చి అమ్మితే అక్కడ నాణ్యతని పరిశోధిస్తూ ఉన్నారు. పట్టుగుడ్డు పట్టుకాయ లోపల ఉన్నటువంటి లార్వాతో ఉన్న తూకం, లార్వాని తొలగించిన తర్వాత కూడా తూకం వేసి ఒరిజినల్గా పట్టు ఎంత బరువు ఉన్నదో గుర్తించి బి గ్రేడ్ ఇవ్వటం జరిగినది. దీనివలన రైతులకి, ఈ పట్టుకాయలను కొనేవాళ్ళకి నాణ్యమైనటువంటి ధర కల్పించటం జరుగుతూ ఉంటుంది. కేంద్ర సిల్క్ బోర్డు కారణం చేత రైతులు, వ్యాపారస్తులు ఆనందంగా ఉన్నారు. శివకుమార్ ప్రతి బ్యాచ్కి 15,000 రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 రూపాయలు ఆదాయం పొందుతున్నట్టు, గత 6 సంవత్సరాల్లో మంచి ఇంటి నిర్మాణంతో పాటు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్లు తను చెప్పుకుంటున్నాడు. అదేవిధంగా భూమి నుండి పట్టుకాయ వరకు వివిధ దశలను అర్థవంతంగా షాపుకు వచ్చినటువంటి కుటుంబానికి వివరించి వారికి ఒక పట్టుకాయని బహుమతిగా ఇవ్వటం జరిగినది. కేంద్ర సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆటోమేటిక్ రీలింగ్ యంత్రాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. శివకుమార్ లాంటి రైతులు అమ్మిన పట్టుకాయల్ని ఇక్కడ వేడి నీటిలో ఉడకపెట్టి లోపల ఉన్నటువంటి లార్వాని చంపివేసి క్రమేణా ఆ పట్టుకాయల నుంచి దారాన్ని తీస్తూ ఉంటారు. ఈ దారాన్ని పెద్ద పెద్ద యంత్రాలకి చుట్టి రీలింగ్ కొనసాగిస్తూ ఉంటారు. దారాన్ని శుభ్రపరిచి రంగులు అద్ది పట్టుబట్టలు నేసేటువంటి నేత కార్మికులకి పంపిస్తూ ఉంటారు. సిల్క్ బోర్డు కారణంగా కర్ణాటకలో చాలా ప్రాంతాల్లో పట్టు పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఖరీదైనటువంటి వస్త్రంగా ఈ పట్టు వస్త్రాన్ని భావిస్తారు. పట్టు వస్త్రాలు ధరిస్తే హుందాగా ఉన్నట్టు, ధనవంతులుగా ఉన్నట్లు కనిపిస్తారని ప్రజల భావన. మూడవ తరగతి నుండి 10వ తరగతి వరకు జీవశాస్త్రములో రకరకాల వీడియోలను విద్యార్థుల కోసం రూపొందించడం జరిగినది. ఈ వీడియోలన్నీ యూట్యూబ్లో బయాలజీ వీడియోస్ తెలుగు అని టైప్ చేసిన సోమేపల్లి శ్రీనివాస్ ఛానల్ అని టైప్ చేసిన మీకు దర్శనమిస్తాయి. ఈ వీడియోలన్నీ మన ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల కోసం తయారు చేసి ఉచితంగా ఉంచటం జరిగినది. కాబట్టి ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా ఈ వీడియోల్ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా చూడవచ్చు. మరిన్ని వివరాలకు 9989247
8